हाई वियर्स वेलकम टू श्रेष्ठ रेसीपीस एंड व्लॉग्स मैं मार्केट नीचे एग्स तीसुकोच्चा अलगे पाल पैकेट तीसुकोच्चा वीट मन एला सानिटाइज चेसुकोवालो नेनु मीकु वीडियो चूपिंचबोतुन्नानु। मुंदुगा ఒక పాత్రలోకి నీళ్లు తీసుకొని అందులో కొంచెం salt వేసుకుందాం। salt వేసుకొని గ్యాస్ వెలిగించి మరగనిద్దాం। ఈ నీళ్లు ఇప్పుడు గోరువెచ్చగా అయిపోయాయి, వీటిని మనం ఒక ప్లాస్టిక్ బౌల్ లోకి తీసుకుందాం। ఇలాంటి ప్లాస్టిక్ గిన్నెలు మనం కొన్నట్లయితే మనకి ఎగ్స్ ఇంకా మిల్క్ కడుక్కోవడానికి పనికొస్తాయి। ఇప్పుడు కాగినటువంటి గోరువెచ్చని వాటర్ ని ఇందులో పోసుకుందాం। ఒకవేళ వాటర్ చాలా వేడిగా ఉన్నట్లయితే గనుక కొంచెం చల్లనీళ్ళు కలుపుకోండి। ఏ డిటర్జెంట్ అయినా సరే కొంచెం ఇందులో యాడ్ చేసుకుందాం, అలాగే పొల్ల కూడా యాడ్ చేసుకుందాం। ఈ మార్కెట్ నుంచి తెచ్చిన ఎగ్స్ ని మనం ఒక్కొక్కటిగా వాటర్ లో ఇలా ఎగ్స్ ని నెమ్మదిగా ఇందులో వేసాక మనం వీటిని మనం కడిగేసుకొని 5 నిమిషస్ మనం ఈ వాటర్ లో ఉంచేసి తర్వాత మనం ఒక్కొక్కటిగా ఈ ఎగ్స్ ని తీసుకుందాం। 5 నిమిషస్ అయిపోయాయి, ఇప్పుడు మనం ఈ ఎగ్స్ ని ఒక స్ట్రైనర్ లోకి తీసుకుందాం। ఇలా మనం ఎగ్స్ నన్నిటిని తీసుకొని ఇలా కొంచెం సేపు ఆరబెట్టేసి తర్వాత ఇప్పుడు మనం ఈ బౌల్ లో ఈ పాల ప్యాకెట్లను వేద్దాం। ఫైవ్ మినిట్స్ అయిపోయాయి, ఇప్పుడు మనం ఈ వాటర్ ని పడబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో కడిగేద్దాం। ఇప్పుడు రన్నింగ్ వాటర్ కింద కడిగేద్దాం। ఇప్పుడు మనం ఈ ప్యాకెట్లని ఒక స్ట్రైనర్ లోకి తీసుకుందాం। ఇలా తీసుకొని ఒక 5-10 నిమిషస్ ఆరబెట్టేసి తర్వాత మనం ఫ్రిజ్ లో పెట్టుకుందాం। ఎగ్స్ ని కూడా కొంచెం రన్నింగ్ వాటర్ కింద కడిగేద్దాం। నెమ్మదిగా ఇప్పుడు ఈ రెండిటిని మనం ఈ రెండు గిన్నెల్ని నీట్ గా తోమేసుకొని అలాగనే హ్యాండ్ వాష్ చేసేసుకుందాం। కంప్లీట్ అయిపోయింది। మీరు కూడా ఎగ్స్ ఇంకా మిల్క్ ప్యాకెట్ తీసుకొచ్చినప్పుడు ఇలాగే శానిటైజ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్, బై।